हाय हेलो नमस्ते आदाब नमस्कारम गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ईवनिंग मेरे विंटनारु प्रवासांध्र गुंडे चप्पुडु तेलुगु एनआरआई रेडियो इन युवर फेवरेट प्रोग्राम ओपन टॉक विथ युवर विलास चंबला फ्रम न्यू जर्सी अमेरिका मन की विशिष्ट अतिथि मन की मिमिक्री रमेश गारु मन को अंदुबाटुलो उन्नारु वारु లాక్డౌన్ లో భాగంగా ఇంట్లో ఉన్న కుటుంబాలు సంతోషంగా ఉండేలా చేయడం, సరదాగా ప్రముఖులని మిమిక్రీ చేస్తూ పాత తరాన్ని కొత్త తరానికి పరిచయం చేస్తున్నటువంటి మిమిక్రీ రమేష్ గారు వారి అమూల్యమైన సమయాన్ని అడగగానే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకి తన అనుభవాలను పంచుకోవడానికి మరియు ఈ ఆపత్కర సమయంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సమాజానికి మేలు చేస్తూ ఒక సేవకుడిగా ఒక మిమిక్రీ ఆర్టిస్టుగా వారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి రావడం చాలా మంచి దినం, సుదినం. ఈరోజు మిమిక్రీ రమేష్ గారితో మాట్లాడాలనుకున్న వాళ్ళు, మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ భారతదేశం నుంచి అయితే 970-522-2005, అదే అమెరికా వాస్తవ్యులు అయితే 919-701-2005, అదే యూకే ఆత్మీయులు అయితే 115-888-2005, లేదా ఇతర దేశాల నుంచి కనుక కనెక్ట్ అవ్వాలనుకుంటే మీరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్కైప్కి కాల్ చేయొచ్చు, లేదా మీరు ఈమెయిల్ ద్వారా వారికి ప్రశంసలు పంపించవచ్చు. ఓకే, ఇక లేట్ చేయకుండా మన విశిష్ట అతిథి అయినటువంటి మిమిక్రీ రమేష్ గారిని స్వాగతం చేద్దాం. నమస్తే రమేష్ గారు, బాగున్నారా అండి? నమస్తే అండి విలాస్ జంబుల గారు, నమస్కారం. నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? అక్కడ బాగున్నామండి. యా, ఇక్కడ క్వారంటైన్ కూడా మేము ఇంట్లోనే ఉన్నాము. అమెరికాలో కొంత పరిస్థితులు బాధాకరంగా ఉన్నప్పటికీ మీతో మాట్లాడాలి, మా శ్రోతలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రోతలందరికీ మీ మిమిక్రీ ద్వారా మీ యొక్క ఎవరు బాధపడాల్సిన పనులే. హలో. అవును. యా, ఎందుకనంటే మనందరం మానవులం, మన జీవితం చిన్నది, మనం సంతోషంగా ఉండాలి. ఓకే, సంతోషంగా ఉండాలి అని అంటే మన జ్ఞాపకాలు పదిలంగా పెట్టుకోవాలి. మనం ఏదైతే ఆనందపడతామో ఆనందాన్ని గొప్పగా గుర్తు చేసుకోవాలి. ఇంట్లో ఉండటం తప్పేంటండి ఇప్పుడు? ఓకే, నేను మనం ఎక్కువగా మిమిక్రీ ఆశిస్తారు కాబట్టి జనం మనోళ్ళు, నేను మొదలు పెడతాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నన్ను క్షమించాలి. ఓకే, లేట్గా తప్పకుండా రమేష్ గారు. మొట్టమొదలు నేనేమంటానంటే విలాస్ గారు, సరే నా గురించి అందరికీ తెలుసు కాబట్టి నేను మన దేశ ప్రజలైనా, మన రాష్ట్ర ప్రజలైనా, తెలుగు బిడ్డలైనా ఎలా ఉండాలంటే, చేరున్న ఊళ్ళతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిలా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి. ఇది కావాలండి అందరికి. రమేష్ అన్న చాలా చాలా చక్కగా పాడారు. మీరు మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలకి మీరు మీ ప్రోగ్రామ్ ఇక్కడ కాదు, ఆలస్యమైంది కాబట్టి మనం మెయిన్ అవుట్పుట్ లో మిమిక్రీ తీసుకుందాం ఎక్కువగా. ఓకే ఓకే, మీరు ఎలా చెప్తారా? మధ్యలో మీకు ఇంటరప్షన్ అవుతున్నాను, క్షమించాలి. నేను మొదలు పెట్టేది ఏంటంటే, వాస్తవంగా మిమిక్రీ ఆర్టిస్ట్ గా అమెరికాలో ఉన్న నా తెలుగు బిడ్డలందరికి నేను తెలుసు, ఎందుకంటే తెలుగు వెలుగులు మీరంతా. అక్కడ అందరం ఇక్కడ ఎలా ఉంటున్నామో, మన వాళ్ళ యోగక్షేమాలు ఎలా ఉంటాయి, నేను ప్రతిరోజు మన తల్లిదండ్రులు చాలా ఇదవుతూనే ఉన్నారు అక్కడ, అమ్మ నాన్న అందరూ. కానీ మీరు అందరూ క్షేమంగా ఉండాలి అని ఒకసారి మనవి చేస్తూ, మన భారతదేశ ప్రధానమంత్రి గారు, ఆయన మొట్టమొదలు ఒక ఆయన ఆయన ఒక హిందీలో ఒక డైలాగ్ చెప్తాను మీకు, మేరే ప్యారే దేశవాసియో, కరోనా సే పూరా విశ్వ
इस समय संकट के बहुत बड़े गंभीर से दौर से गुजर रहा है। इसीलिए प्रत्येक भारतवासी का सजग रहना, सतर्क रहना बहुत आवश्यक है। इसी वैश्विक महामारी का मुकाबला करने के लिए संकल्प और संयम लेने के आवश्यक है। इस दौरान आज प्रत्येक देशवासी से एक और समर्थन मांग रहा हूं। बहुत बहुत धन्यवाद, नमस्कार। మీ యొక్క మాటలతోటి, మీ యొక్క మిమిక్రీ తోటి మనకిష్టమైనటువంటి భారతదేశ ప్రధానమంత్రి ఈరోజు లాక్డౌన్ సందర్భంగా వారి మాటలని సేమ్ నిజంగా ప్రధానమంత్రి మోడీ గారే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అన్న. చాలా థ్యాంక్ యూ, యు మేడ్ మై డే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మరి మన ఇక మీరు అందరి ప్రముఖులే చేస్తుంటారు, పాత తరాన్ని కొత్త తరాన్ని అందరు చేస్తుంటారు. ముందుగా మీరు అన్నట్టు ఆల్రెడీ ఒక భారతదేశ ప్రధానమంత్రి స్టార్ట్ చేశారు, అలాగే మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిది కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ఎలా మాట్లాడతారో మాకు వినిపించగలరు. ఎవరు కూడా బయటికి రావద్దు, ఎందుకు వస్తున్నాయి బయటికి, దేనికి రావాలి, మనం చెప్పినట్టు తినాలి. ఏం చేస్తుంది కరోనా, మనం ఇంట్లో ఇంట్లో ఉంటే ఏం చేయదు. దేనికైనా ఒక ఒక ఇది ఉంటుంది, మనం బతుకుంటే బలసాగి తినొచ్చు. బయటకు వచ్చి ఏం చేస్తావా, డంబాచారం కొడతావా. నేను జనాలకు చెప్పేది ఒక్కటి, మనందరం కూడా ఏం దేవుని బిడ్డలం కాదు, మన చేతిలో మన బతుకున్నది, మన జీవితం ఉన్నది, మనందరం ఆలోచించాలి. అది గట్ల గట్ల పోవాలి. ఏడు గాడు మోపు అయితే అందరు గుంపు కుడితే ఎవడు పడితే వాడికి వస్తుంది. మనిషి కట్టుకునే రోగం ఇచ్చు, ఏం రోగం అయ్యా పాడే, ఇంట్లో నీకు ఇంట్లోండవా. ఆయన కేసీఆర్ గారు సందేశం అంతా కూడా తిట్టినా కూడా మనకు ఆశిస్తులే, అట్లనే ఉంటది. నిజంగా చాలా అంటే ఈ సమయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అటు భారతదేశంలో మోడీ గారు, తర్వాత రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు, తర్వాత జగన్ గారు. చాలా అంటే మీరు అన్నట్టు వాస్తవం, ఏదైనా ఉన్నా కానీ ఏదైనా చెప్పాల్సిన విషయాన్ని కుండ బద్దలు కొట్టేటట్టు చెప్పడంలో సామెతలతోటి, మన యాసతోటి, భాషతోటి నిజంగా అది చాలా చక్కగా మాట్లాడుతారు. అందులో మీ వాయిస్ మన పెద్దోళ్ళు అంటారు, సిమిలర్ అదే చెప్తాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రపంచంలో, మన దేశంలో కూడా, మన రాష్ట్రాల్లో కూడా కరోనా అనేది చాలా చాలా ప్రభంజనంలో వస్తా ఉంది, దూసుకు వస్తా ఉంది. దీనిని ఎదుర్కోవాలంటే అందరు కూడా ఇంట్లో ఉండి సెల్ఫ్ క్వారంటైన్ తీసుకుని దాన్ని స్వీయ నిర్బంధంలో ఉంటే కరోనా కాదు కదా, ఏది కూడా మనం ఏం చేయలేదు. నిజంగా నిజంగా ఈవేళ ఈ కరోనాని మనం అరికట్టాలి అని అంటే మనందరం కూడా ఇంట్లో ఉండి మన పిల్ల పాపలతో ఎంజాయ్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చింది కరోనా. అందుకని అందరినీ ఇంట్లో ఉండమని, అలాగే అమెరికాలో ఉన్నటువంటి అన్నదమ్ములందరూ కూడా ఇంట్లోనే ఉండి మీ ఆరోగ్యాలు, మీ ప్రాణాలు కాపాడుకోమని మీ అందరికి మనం చేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నానే. ఆ సెలవు నమస్తే అక్క, నమస్తే 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 చెల్లెమ్మ. నిజంగా ఇప్పుడు అంటే అసలు మాటలు వర్ణనాతీతం, అంటే ఆ వాయిస్ ఇమ్మీడియట్ గా అక్కడ కేసీఆర్ గారు, మోడీ గారు, తర్వాత జగన్ గారు, స్పాంటేనియటీ వేరియేషన్ లో కూడా ఏమాత్రం వారు ఇప్పుడే మాట్లాడుతున్నట్టు టీవీలో చూస్తున్నట్టుగా చాలా చక్కగా వాయిస్ అనుకరణ ధ్వని అనుకరణ. మీరు చెప్పేస్తున్నారు వాయిస్ ఎలా వస్తుందో రావట్లేదా, మీరు నన్ను పొగిడేస్తున్నారు. అరే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కూడా ఉన్నారు అక్కడ, వారి వాయిస్ కూడా ఇంప్రెషన్ చేయాలి మనం. నెక్స్ట్ ప్రతిపక్ష నాయకుడు నేను, అదే అడగబోతున్నాను. అంటే మీరు నేను పొగడం కాదు, ఇది వాస్తవం. ఇంకా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ గో అహెడ్. అందరు బాగుండాలి, తెలుగు ప్రజలతో పాటు అక్కడున్న ప్రజలు బాగుండాలి, భారతదేశ ప్రజలు బాగుండాలి, ప్రపంచంలో ప్రజలు బాగుండాలి. కరోనా మన ఏం చేయలేదు, తమాషాలు చేస్తూ ఉంది, ఇంటి ముందుకు వచ్చి తలుపు దట్టాలను చూస్తుంది. ఓ మంచి అందంగా తయారై వస్తే యువకులందరూ బయటకు వెళ్ళారు, వాళ్ళందరినీ పోలీసులు ఏ విధంగా ట్రీట్ చేశారో మీ అందరికీ తెలుసు. ఎవరింట్లో వాళ్ళు ఉండండి, మీ పిల్లలకి
రామాయణ మహాభారతాలు చెప్పండి. ఆ విధంగా ఎవరైతే వాళ్ళు దేనికైతే దానికి ఒక మంచి చెప్పాలి. ఈ సందర్భంగా స్కూళ్ళు బంద్ అయ్యాయి కాబట్టి మీ పిల్లలకి విద్యను బోధించండి, వాళ్ళు మర్చిపోకుండా అన్ని కార్యక్రమాలు తెచ్చుకోమని, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని నినాదంతో ముందుకు పోతున్నాను. మీ అందరికి నమస్కారం. జై హింద్, జై జన్మభూమి. సింప్లీ సూపర్, సింప్లీ సూపర్. యా, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనకి రాజకీయ నాయకులు అయిపోయింది. నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఇంకా ప్రముఖులను అడిగే ముందు ఒక్కసారి మిమిక్రీలో అంటే మిమిక్రీ అంటే మిమిక్రీ ప్రత్యేకత ఏమిటి, అది మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అంటే ఏజ్ నుంచి స్టార్ట్ అయింది, దాంట్లో మీ స్పెషల్ ఏంటి? మిమిక్రీ రమేష్ అంటే 7వ తరగతి నుంచి స్టార్ట్ చేసే శంకరాభరణంలో. వావ్. సకునా ఇటువంటి సేవ అనే పాట ఇమిటేషన్ చేసేవాడిని శంకరాభరణం. ఆయన పాటలో కాస్త కాఫ్ వచ్చి దొరకునా అది ఇమిటేషన్ చేసేవాడిని. నాకెందుకో అదేమో చాలా విషాదం కానీ హాస్యంగా అనిపించింది నాకు, చిన్నతనం కదా, ఏం తెలియదు కదా. అలాగే ఎన్టీ రామారావు గారు వేటగాడు సినిమా చూసి ఆయన అభిమానిని అయిపోయి ఆ వాయిస్ నేర్చుకుని మొట్టమొదట మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యాను నేను రామారావు గారి వాయిస్లో. ఆయనే స్ఫూర్తి ఒక విధంగా చెప్పాలంటే. హలో, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు రామారావు గారి పేరు, ఆ మహనీయుడి పేరు తలించారు కాబట్టి ఆ మహనీయుడి మాటల్లో ఒక్కసారి. ఖచ్చితంగా 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 నేను ఎన్టీ రామారావు గారి పేరు తలచుడు కాదండి. ఎప్పుడైనా సరే రామారావు గారి వాయిస్లోనే దాన్ని ఏమంటారు మిమిక్రీ నేర్చుకున్నా అని చెప్పారు కదా. రామారావు గారి వాయిస్ చెప్పాలంటే నిన్న ఒక డైలాగ్ చెప్పాను నేను, దాంట్లో మనకి రామారావు గారి వాయిస్ చూస్తున్నాను కర్ణ కర్ణ లాక్డౌన్ కర్ణ అని చెప్పేసి చేశారు. నేను మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు, చెప్తాను అది చెప్తాను. ఆగాగు, లాక్డౌన్ దేవా, ఏమంటివి ఏమంటివి, కరోనా నెపంలో మనిషిని ఇంటిలోనే బంధించదవా, ఎంత బాధ ఎంత బాధ. ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు, ఆ తదుపరి మే 3 నుంచి జూన్ వరకు లాక్డౌన్ పొడిగింపు మాకు తెలియదందువా, స్వీయ నిర్బంధం అనే పరీక్ష మా కోసమే అంటివా, కాదు కాకూడదు, ఇది ఖచ్చితంగా కరోనా మరణ పరీక్ష అందువా, కరోనా వైరస్ జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన ఆ వైరస్ సంభవం ఎట్టిది, మా మనసులలో కలిశను కదా, అది కాదా మా బాధ. ఇంత ఏళ వుహాన్లో పుట్టి ప్రపంచమంతా తిరిగి వణికించి గబలించి కథం చేయ చూస్తున్న మహమ్మారిని మేము తరిమివేయలేమా, మాకేల ఈ పరీక్ష. మానవ సమాజం చుట్టుముట్టి ప్రపంచాన్ని అంధకారం చేస్తున్న వైరస్ తన వికృత రూపమును సంహరించలేమా, మా దేశమును పాలించు రాజులు చెప్పినట్టు దీపాలు వెలిగించలేదా, చప్పట్లు కొట్టలేదా. ఏమయ్యా నిపా, ఎబోలా, HIV, స్వైన్ ఫ్లూలను టీకాలతో మేము సంహరించలేదా, అదును చూసి టీకాలు వేయలేమని తెలిసి అంతకంతకు వ్యాపించే ఈ కరోనా మహమ్మారిని సామాజిక దూరంతో సంహరించగల సమర్థత మా వద్ద ఉన్నది. సందర్భాన్ని బట్టి మా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ సంహారానికి మందు కనుగొనే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాగా నేడు కరోనా కరోనాని కలవరింత ఎందుకు మాట్లాడరేమయ్యా. ఇది నేనే రాసి ఒక టేక్లో చెప్పాను రామారావు గారి వాయిస్ లో. దీనికో చరిత్ర ఉంది. మా గురువు గారు నేరెళ్ళ వేణుమాధవ్ గారు, మా పెద్ద ఆయన మిమిక్రీలో, వారి అబ్బాయి, పెద్ద అబ్బాయికి నేను చేశానని తెలియక నా నెంబర్ తీసుకుని నాన్నగారి స్క్రిప్ట్ రాసింది ఎవరని అడిగారు. నేనే అన్నాను, నాన్నగారు కూడా ఇలాగే చేసేవారు, ఇలాగే స్క్రిప్ట్ రాసుకునేవారు, అంత దగ్గరగా ఉంది. మేము వారికి, మేము పిల్లలుగా పిల్లలమే కానీ మీరు మాత్రం వారికి వారసులు మిమిక్రీలో అని అన్నారు గొప్పగా నిన్న కాల్ చేసి. అది ఎందుకంటే ఒక ఒక విషయాన్ని ఉన్న డైలాగ్లని మిమిక్రీ చేయడము అంటే అది కామన్ గా ఎవరైనా చేస్తారు, కానీ సమయానికి సందర్భోచితంగా ఇప్పుడు లాక్డౌన్ విషయంలో మీరు రాసి వన్ టేక్ లో కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ రియల్లీ అంటే ఆ వాయిస్ బేస్ చేసుకొని లాక్డౌన్ కర్ణ అనే విషయాన్ని తీసుకొని మీరు ఆ విధంగా అంటే ఎక్కడ పదప్రయోగం కూడా చాలా అలవోకగా సులువుగా అంటే ప్రకటించి దాన్ని అంటే ఒక పాత తరంలో ఎన్టీఆర్ గారు
రామారావు గారు ఎన్నో పాత్రలు చేశారు, ఆ పాత్రలకి మరొక్కసారి రూపం కల్పించినటువంటి మిమ్మల్ని ఆ విధంగా చూడడం జరుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలు. మరి ఈరోజు ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారిని తలుచుకున్న సందర్భంగా వారి యొక్క సతీమణి గారు అయినటువంటి లక్ష్మీపార్వతి గారిని గుర్తు చేసుకున్నాం. సో మీరు అవకాశం ఉంటే లక్ష్మీపార్వతి గారి వాయిస్ మా శ్రోతల కోసం. అవకాశం ఏంటండి, ఆవిడ లక్ష్మీపార్వతి గారు చాలా గొప్పగా చెప్తారు, ఎవరన్నా ఆమె వాయిస్ ఇమిటేషన్ చేస్తే అవును వల్ల ఎవరి వల్ల కాదయ్యా, మిమిక్రీ రమేష్ బాగా చేస్తాడు మన వాయిస్, ఎంత అద్భుతంగా చేస్తాడంటే నిజంగా ఇంకంతకంటే ఎవరు చేయలేరు అని చెప్పేస్తారు ఆవిడ లక్ష్మీపార్వతి. అంటే మగవాళ్ళదే కాకుండా లేడీస్ కూడా అంత క్లియర్ గా చెప్పడం, అంటే మగ గొంతుని అలా, అంటే లక్ష్మీపార్వతి గారి గొంతులో మేము చాలా సార్లు విన్నాము, మా శ్రోతల కోసం మరొకసారి మీరు అలా చెప్పడం. ఆమె ఆమె సాహితీ పరంగా ఎంత గొప్పగా చెప్తారంటే, త్రేతాయుగంలో రాముల వారు, ద్వాపర యుగంలో కృష్ణుడు, కలియుగంలో ఎన్టీ రామారావు గారు, ఇలా యుగానికి ఒక పురుషుడు పుడతాడయ్యా, అటువంటి అంశతో పుట్టిన వాడే నందమూరి తారక రామారావు గారు, ఒక్కసారి వారికి గట్టిగా అభినందనలు చెప్పండి బాబు. విలాస్ బాబు మీరు అన్నట్టు ఫిమేల్ వాయిస్ లో మీకు సోనియా గాంధీ గారి వాయిస్ అండి, సోనియా గాంధీ గారి వాయిస్ చాలా, అంటే నేను గొప్పగా చేస్తానని నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు ఎవరికి చెప్పను, కానీ వాయిస్ లలో క్లారిటీ అదొక ఇది ఉంటేనే నేను చేయగలను మిమిక్రీలో. నాకేంటంటే ఇందిరా మహాత్మా గాంధీజీనే జో బలిదాన్ దియా థా హమ్ తుమ్హారే సాథ హై, ఓ మేరే ప్యారే దేశవాసియో డర్ మత్ కర్నా ఓ కరోనా. అంటే ఆమె హిందీ తోరికే వచ్చు. అవును రైట్ రైట్ యా. అంటే చూడండి మీరు, అంటే అదే అంటారు అబ్బాయిలది హీరోలది వాళ్ళది ధ్వని అనుకరించడము మిమిక్రీ చేయడం అనేది చాలా సింపుల్, కానీ మీరేంటంటే ఆ మాడ్యులేషన్ అందులో ఫిమేల్ గొంతు, ఇప్పుడు లక్ష్మీపార్వతి కానీ సోనియా గాంధీ గారిది కానీ, ఆ మాడ్యులేషన్ ఇస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుతుంటే నిజంగా వాళ్ళే మాట్లాడుతున్నారా అనే అభిప్రాయం వస్తుంది చూడండి. అది అది అంటే అందరికి, అంటే చాలా మంది మిమిక్రిస్టులు ఉండొచ్చు కానీ మీరు స్పెషల్ అని ఎందుకు చెప్పొచ్చు అంటే, మీలో మిమిక్రీతో పాటు చాలా దయాగుణం ఎలా ఉందంటే, మీరు ఒక మీ ఫేస్బుక్ లో ఒకటి చూస్తాం మిమిక్రీ రమేష్ అనే ఫేస్బుక్ లో చూస్తే, శ్రోతలందరికి చెప్తున్నామండి మీరు మిమిక్రీ రమేష్ గారి ఫేస్బుక్ కనుక ఫాలో అవుతే కనుక, వారు మిమిక్రీ రమేష్ గారు ఓన్లీ ఆర్టిస్టే కాదండి, వారు వారి గురించి చాలా ఉంది, ఇంకా నెక్స్ట్ కాల్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మా నవ్వుల వెనక విషాదం, మేము వేసుకున్న తెల్ల బట్టల మాటున ఆకలిని గమనించి సహాయం అందిస్తున్న దాతలకు వందనం అని చెప్పేసి, వారు ఈ కరోనా సందర్భంలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు చాలా దేశాల నుంచి, అంటే అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి వాలంటీర్స్గా మేము అక్కడ చేయలేము, ఉన్న ఊరికి పుట్టిన గడ్డకి చేయలేమని తలించిన వాళ్ళందరూ గ్రౌండ్లో ఎవరైతే రియల్గా పనిచేస్తున్నారో, చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి, సేవా భారతి, సేవా ఇంటర్నేషనల్, ఇవన్నీ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి వాలంటీర్స్గా, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఉంది. కానీ తన వంతు ఈ ఆపత్కర సమయంలో బయటికి వెళ్ళాలంటే కూడా, అంటే నియమ నిబంధనలు అనుకోండి, ఇంకోటి అనుకోండి, సహాయ సహకారాలు చేయడం కోసం ఈరోజు తన వంతు కృషిగా చేస్తున్నటువంటి వాటి కూడా వాటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రమేష్ గారు మీరు చెప్పండి, మీరు చేస్తున్నటువంటి సహాయాలు సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఒకసారి మా శ్రోతలకు వివరించండి. విలాస్ గారు, ఎవ్వరం మనం ఇది కాదండి, మీరు కష్టపడుతున్నారు అక్కడ, కష్టపడితేనే మీకు వస్తుంది, మేము మాకు ఉన్నటువంటి ఆర్ట్ మేము చేస్తున్నాం. కొంతమంది, నేను కొన్ని రోజులు కరోనా తర్వాత కొంతమంది ఫోన్లు చేశారు, అన్నా ఎప్పుడు ప్రోగ్రామ్ చేస్తే అప్పుడే బతికే వాళ్ళం కదా మనం, మనం అన్నాడు. నేను అన్నాను కరెక్టే కదా అన్నాను, చెప్పండి అన్న, కొద్దిగా ఏమన్నా ఉంటే ఇచ్చేయగలవు అన్న, ఈరోజు మాకు పరిస్థితి బాగలేదు అయిదని అంటే నాకు ఆలోచన వచ్చింది, అసలు ఏంటి ఇప్పుడు ఒకరితో పాటు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో అన్నాడు, ఆలోచించలేదు. మేము ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టా, సాయం చేయండి, ఆర్టిస్ట్ గారు
నీడీ పీపుల్ ఉన్నారు, ఆకలి అవుతుంది అన్నారు, మీరు చేసే సాయాన్ని అందరికి పంచి పెడతాను, నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పేసి అనగానే దాతల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. మొట్టమొదట కొలంబస్ నుంచి అంకం ప్రవీణ్, ఆ తర్వాత కెంటకీ నుంచి డాక్టర్ తిరుపతి రెడ్డి గారు, ఆ తర్వాత డాక్టర్ రాపూరి గారు, మానుకొండ సురేష్ గారు, తర్వాత మనకి కొండవీటి బాబు గారు, ఆ తర్వాత గారపాటి రమేష్ గారు, తర్వాత మనకి రవి తుమ్మల గారు, ఆ తర్వాత డెన్మార్క్ నుంచి ఒక ఫ్రెండ్ కాల్ చేసి నాకు కొద్దిగా ఇస్తాను కానీ ఏమనుకోవద్దు, నా పేరు చెప్పొద్దు అంటే అదేంటండి రూపాయి ఇచ్చినా చాలు మాకు, అది మాకు అవసరం చెప్పేసి నేనే అంటే చెరుపల్లి శ్రీనివాస్ అతని పేరు. అయితే ఇవన్నీ కూడా పేర్లు చెప్తున్నాయి. ఇంకా చాలా మంది ముందున్నారు. ఇవాళ తాన సంస్థ వాళ్ళు ముందుకొచ్చారు. ఉప్పుటూరు రామ్ చౌదరి గారు ఆయన చెప్పారు, రమేష్ మా ఫౌండేషన్ నుంచి మేము ఏదైనా చేస్తాము, మీ నెంబర్ పంపించండి అంటే చాలా ఆనందంగా వేసింది మాకు. నిజంగా అన్ని సంఘాలు ఉన్నాయి అక్కడ, ఆట మనకి భీమిరెడ్డి పరమేశ్వరన్ ఉన్నారు, నాటా నుంచి రాఘవరెడ్డి గోసల్ గారు ఉన్నారు, తర్వాత మనకి టాటా నుంచి పైర్ల మల్లారెడ్డి గారు, టోటల్ గా అందరూ ఉన్నారు, అందరూ స్పందించకపోయారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వాళ్ళు ఏదో ఒక రకంగా ఇది చేయటానికి, నిజంగా మా ఊరు జేతాళ్ళూరి గారు ఈ గ్రామంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తారు ఆయన తానా అధ్యక్షుడు. ఆ తానా స్పందించిందంటే నిజంగా శిరస్సు వంచి, తానాతో పాటు అన్ని సంఘాలకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్పిన పేర్లతో పాటు ఇంకా చాలా మంది వస్తున్నారు. నేను ప్రతిదీ తీసుకెళ్ళి ఎవరికి నీడ్ అంటే నిన్న సురభి కళాకారుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళైతే సార్ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు, సార్ చాలండి మాకు ఏం కావాలండి అని అడిగితే వాళ్ళు ఒకటే అడిగారు, మాకు బియ్యం కావాలండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తర్వాత నేను గుడ్ షెపర్డ్ స్కూల్ అని ఉంది ఇక్కడ, ఆ 100 మంది అనాథ పిల్లలు, నేను వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి బియ్యం ఇవ్వాలి, ఒక క్వింటా బియ్యం ఇప్పుడే తెప్పించారు మన వాళ్ళు ఇచ్చిన దీంట్లో నుంచే, వెళ్ళి అక్కడ దానం చేయాలి. అంటే నాకేంటంటే చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అంటున్నారు జాగ్రత్త తిరుగుతున్నావు టేక్ కేర్ అంటున్నారు, ఏముందండి చిన్నది ఇదిలో చిన్న మనం సాయం చేస్తే ఏమో మనకి ఏముంటుంది, మనం జాగ్రత్తలు పాటిస్తున్నాం. వాళ్ళు ప్రేమతో చెప్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ లు రమేష్ జాగ్రత్త అని, ఎందుకంటే నేనంటే ఇష్టం కాబట్టి. ఓకే, ఇక మనం ఈ దాతల గురించి ఒకటే అండి, దాతలకు అందరికి కూడా శిరస్సు వంచి వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను, ఎందుకంటే ప్రతి రూపాయి ఇచ్చినా కూడా ఇప్పుడు మాకు అవసరం కళాకారులకి. మాకేంటే చేసుకుంటే ఇవాళ బ్రతికే వాళ్ళం, అప్పుడు వచ్చిన ప్రోగ్రామ్తో చేసేవాళ్ళం, ఏదో ముందు జాగ్రత్తగా ప్రోగ్రామ్స్ వస్తాయి కదా అని అయ్యి కొనుక్కున్న వాళ్ళం, బ్యాంకులు అవి ఇవి అన్ని ఉంటాయి, పిల్లలు అంతా వ్యవహారం కదా. సరే ఇప్పుడు అది ఈ ఆనందంలో అది అది సరే ఒకటి అది అది కొంచెం ఇది అనమాట, దాంట్లో ఒక భాగం సేవలు మీకు. తప్పకుండా, మీరు చెప్పిన పేర్లు కానీ మీరు చెప్పిన తెలుగు సంఘాలు, మీతో ఉన్న అనుబంధము, మేము కూడా ఇక్కడ మిమ్మల్ని అమెరికాలో కలవడం జరిగింది. మీ యొక్క అంటే మీ యొక్క మంచితనమే అనుకోండి, మీ యొక్క సేవా గుణమే అనుకోండి, మీ యొక్క జనాలతోటి కలిసి ఉండే విధానం, మీరు అంటే సెలబ్రిటీ అయినప్పటికీ కూడా మీరు కామన్ పీపుల్ లాగా కామన్ మెన్ లాగానే కలిసి కలివిడిగా ఉంటారు చాలా. అంటే అదే అందులో భాగంగానే తెలుగు ఎన్ఆర్ రేడియో టీం మిమ్మల్ని మిమిక్ రమేష్ గారిని తీసుకురండి, మీరు ఎందుకు తీసుకురావట్లేదు ఫేస్బుక్ అన్ని సోషల్ కార్యక్రమాలు. మన రేడియోలో ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కూల్కి ఒక 1,000 రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళు మనకు సెలబ్రిటీ, ఎందుకంటే ఆ ఉన్న ఊరిని గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పబ్లిక్ను కూడా మనం రికగ్నైజ్ చేస్తాం. అంటే మన మనకు పెద్ద సెలబ్రిటీస్ అవసరం లేదు, చిన్న వాళ్ళే మనకు కావాలి. చిన్నవాళ్ళంటే మరి అంటే తక్కువ అని కాదు. సో ద ఇంటెన్షన్ ఇస్ సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకు సెలబ్రిటీస్. కానీ మీరు మేము అడగగానే మీ సమయం ఇచ్చి మాకు రావడం, మీకు అన్యదా భావించకండి. మనకు ఒక కాలర్ యాడ్ అయ్యారు, వారిని మీకు పరిచయం చేసే ప్రయత్నిస్తాం. మనకు ఒక కాలర్ ఉన్నారు, రవి కొండల గారు. నమస్కారం అండి, మీరు ఎక్కడి నుంచి ఒకసారి రమేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. హలో నమస్తే అండి, రవి గారు. హలో రవి గారు, రవి గారు నమస్కారం అండి. రవి గారు వినబడుతుందా? రవి గారు హలో సార్, నాకు వినొస్తుంది సార్, స్పష్టంగా వినొస్తుంది. రవి గారు నమస్కారం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఓకే సార్ సార్, ముఖ్యంగా నేను మిమ్మల్ని ఒకటి మీ ద్వారా ఒకటి కావాలని కోరుకుంటున్నాను సార్. ఏంటండి? ఈ లాక్డౌన్ సమయంలో ఇంత కష్టపడి గవర్నమెంట్ ఇట్లా చేస్తుంటే కొంతమంది ఇప్పటికి కూడా ఏం పనున్నా లేకున్నా బయటకు వెళ్తారు, వాళ్లను సూర్యకాంతం గారు తిట్టినట్టుగా బాబు మోహన్ వయసులో చెప్పాలని కోరుకుంటున్నా.
బాబు మోహన్ గారి వాయిస్లో సూర్యకాంత గారు మాండలికం బొచ్చుకి బొచ్చుకి సూర్యకాంతం గారి వాయిస్ అంటే అది రాదండి నేను క్లియర్ గా చెప్తున్నాను బాబు మాండలికం మాండలికంలో ఆ బాబు మోహన్ గారు తెలంగాణ బిడ్డ కదండి అదే వస్తుంది మనకు ఎట్లా అంటాడంటే ఆయన ఓకే సార్ ఓకే సార్ అన్న బుచ్చుకి బుచ్చుకి బయటికి పోయి ఎందుకు తన్నులు తింటామన్నా ఇంట్లో కూర్చొని ఏదన్నా పెళ్ళం బాగుండాలా చేసినప్పుడు కూర్చొని తినన్నా అన్నా మొన్న నేను ఉత్తగానే దోస్తు పిలిస్తే బయటికి పోయిందన్నా చూడన్నా ఇప్పటిదాకా నా వాయిస్ తగ్గలేదన్నా పోలీసులు టీకాలేసారన్నా బుచ్చుకి బుచ్చుకి అన్నా బయటకు పోతే ఏమొస్తుందన్నా ఆ కరోనా పక్కన తీసుకొచ్చి ఇంట్లో అతికిస్తామన్నా ఇదిగో నేను ముందే చెప్తున్నా మీరెవ్వరు బయటకు పోకుండా జాగ్రత్తగా ఉంటే కరోనా మన వెనక రాదన్నా అది వెళ్ళిపోద్దన్నా దానంతట అదే పోద్దన్నా పుచ్చుకి పుచ్చుకి ఇంత బాబుమోహన్ గారు ఇలా చెప్పగలరండి ఆయన కరోనా గురించి చెప్తే సరదాగా థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ రవీందర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి యా సో రమేష్ అన్న ఇప్పుడు మనం ఒక కొన్ని మిమిక్రీ దానికి వెళ్తే గనక మీరు ఈ మధ్యలో ఏఎన్ఆర్ గారి యొక్క చేశారు కదా అక్కినే నాగేశ్వరరావు గారిది మన శ్రోతల కోసం నాగేశ్వరరావు గారు నిజంగా మన కోసం ఈ ప్రభుత్వాలు ఎంతో కష్టపడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నటువంటి ఆ సూచనలు కూడా పట్టించుకోకపోతే మన జీవితం వృధా ఎందుకెళ్ళాలి బయటికి ఆ కరోనా ఏమన్నా హీరోయిన్ అనుకుంటా వెళ్ళి కలవడానికి అది చూస్తేనే వస్తుంది కంటి ద్వారా పిలిస్తేనే వస్తుంది బుక్ ద్వారా కలిస్తేనే వస్తుంది శరీరం ద్వారా అని ఒత్తుకుంటున్నా ఆ చైనా వాళ్ళైతే ఎన్ని ముసుగులు వేసుకున్నా ఎంత పిచికారి కొట్టుకున్నా పంపించేది మన దేశానికి పంపించేశారు మన జాగ్రత్తగా ఉండాలి మన ప్రాణం మన చేతుంది అలాంటిది మనం ఎందుకని బయటకెళ్ళి ఈ సమయంలో బయటకెళ్ళి ఏం చేయాలని మీరేమన్నా ఆ కరోనాతో ముచ్చటించి పంపించగల బాహుబలులు అనుకుంటున్నారా ఫైట్ చేసి కంటికి కనిపించినటువంటి శత్రువు అదృశ్యమైనటువంటి శత్రువు ముందే చెప్తున్నా మరణం అనేది చెప్పినారు కానీ కరోనా రూపంలో నేను వస్తున్నాను అని మృత్యువు మనకు చెప్పొస్తుంది జాగ్రత్తగా ఉండండి మర్యాదగా చెప్తున్నా ఆ మర్యాద తప్పితే మన ప్రాణాలే పోతాయి ప్రభుత్వాలు ఏం చేస్తాయి వాళ్ళు చెప్పేంత వరకు చెప్తారు మనం జాగ్రత్తగా ఉండటం మన చేతుల్లో పడతారు హలో వావ్ సూపర్ అన్న అసలు ఏఎన్ఆర్ గారు నిజంగా మన కళ్ళ ముందే బతికినట్టుగా అనిపిస్తుంది ఓకే మీకు అంటే అన్న కంటిన్యూగా అడుగుతున్నాను మీకు మధ్యలో గ్యాప్ కావాలనుకుంటే క్షమించాలి మీరు డైరెక్ట్ చెప్పొచ్చు కంటిన్యూగా మీరు వాయిస్ ధ్వని అనుకరణ కంటిన్యూ విలాస్ గారు చెప్పండి నేను ఇంట్లో కూర్చొని ఈ లాక్డౌన్ కాలంలో ఎంటర్టైన్ చేస్తా చాలా మంది మన యుఎస్ఏ కాల్స్ కూడా చేస్తున్నాను అయితే నేను ఒక పాట రాశానండి అందరు రాశారు పాట ఇక మంది కూడా ఎందుకులే అని చెప్పేసి నేను ఎక్కడ చేయలేదు కానీ చిన్న బిట్ ఏంటంటే అది మరి వందే మాతరం శ్రీరన్న వాయిస్లో పాడినా గద్దర్ అన్న వాయిస్లో పాడాలని తెలియట్లేదు కానీ నా గొంతులో అయితే పాడుతున్నా మొత్తానికి అది ఎట్లా వస్తే అట్లనే అరే చిన్న చిన్న వైరసటం చిత్రాల వైరసటం అరే చిన్న చిన్న వైరసటం చిత్రాల వైరసటం కంటికి కనిపించదట ఇది కరోనా వైరసట కమాన్ కవ్విస్తదట నువ్వు బయటికొచ్చి కలిసినవంటే నేను కతం చేసేదాకబోదట అరే చిన్న చిన్న వైరసటం చిత్రాల వైరసటం వంద ఏళ్ల క్రితమే దీన్ని బొందా పెట్టినా పేరు మార్చుకొని ఊరి మీది కురికొచ్చినట దీనికి పేరు పెట్టి నోడికి దండం పెట్టాలే ఇది పారిపోయేదాకా మనం తరిమి కొట్టాలే అరే చిన్న చిన్న వైరసట చిత్రాల వైరసటం డాక్టర్ అన్న పోలీస్ అన్న విలేకర్ అన్న సపాయ్ అన్న లేకపోతే శవాల దిబ్బలేనట దేశమంత పెడబొబ్బలేనట కరోనా వైరసట అరే ఇది చిన్న చిన్న వైరసట
దీనికి సావు తెలివితే తలెక్కువట, దీనికి సావు తెలివితే తలెక్కువట, నిన్ను చూసినోడు ఎవడు బతికి బట్ట గట్టలేదట. అరే చిన్న చిన్న వైరస్ అట, ఇది చిత్రాల వైరస్ అట. ఇల్లు విడిచి బయటికి వస్తే ప్రాణం పోయి వడిపోతే నిన్ను ప్లాస్టిక్ కవర్ల బొమ్మ పెడతారట, నీకు అదే బహుమానమట. నువ్వు ఇంటి నుంచి బయటకు రావద్దట. అరే చిన్న చిన్న వైరస్ అట, ఇది చిత్రాల వైరస్ అట. ఇదండి నేను రాసింది. రియల్లీ రియల్లీ సూపర్ అన్న. సో మనము ఈ మధ్యలో మీరు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ దగ్గర చిన్న కార్యక్రమం చేశారు, ఆ దాని యొక్క విశేషాలు కూడా అంటే సేవా కార్యక్రమాల వైపు వెళ్దాం కొద్దిసేపు. సో వనస్థలిపురం దగ్గర చేసినటువంటి దానికి మీకు మంచి రెస్పాన్స్ పాజిటివ్ వచ్చింది. అదే విధంగా కొంతమంది మీకు అంటే అన్న ఈ కరోనా సమయంలో మీరు ఇట్లా సేవ చేయడం మీకేమైనా ఇబ్బంది అవుతుందని కొంతమంది సలహాలు ఇవ్వడం, సో ఎలా అనిపించిందండి ఆ అనుభవాలు చెప్పరా? ఏం లేదండి, ఇది మనం పాట పాడినట్టు బయటికి పోతే వస్తుంది. ఇది ఎవరికి వచ్చిందో ఎవరికి పొందిందో తెలియదు. మన దేశంలో వచ్చినటువంటి గొప్పతనం ఏంటంటే మీదనే తుమ్ముతాడు, మీదనే తగ్గుతాడు, మీదనే ఆవలిస్తాడు. ఏదన్నా అంటే వాడు సీరియస్ గా తిడతాడు. ఇప్పుడు చాలా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. వాస్తవంగా ఆ సమయంలోనే నేను ముక్కుకు దస్తి కట్టుకునేవాడిని. ఎవరన్నా మీద తగ్గేస్తారు, అది అది ఇక హెల్ప్లెస్ అనమాట. వచ్చేస్తాడు, పాక్షన్ తుమ్మేస్తాడు. ఇప్పుడు ఈ తుమ్ములు ఇవన్నీ బంద్ అయిపోయి ఇంత నీట్ గా రోడ్డు మీద ఉమ్మేయద్దు. సరే ఇవన్నీ ఓకే జరుగుతున్నాయి, కానీ నేను జాగ్రత్తగానే వెళ్ళాను. పోలీస్ స్టేషన్ లో అయితే ఒక 200 మందికి భోజనాలు పెట్టాం. నేను ఫస్ట్ ఫేస్బుక్ లో పెట్టగానే ఒక కుర్రాడు శివ అని, నిరుద్యోగి, మనకు ఉద్యోగం లేదు, నేను చేస్తాను మీకు సాయం ఏంటంటే నువ్వేం చేస్తావు అని అంటే, లేదు నేను దాచుకున్న డబ్బు ఉందని చెప్పేసి ఒక 10,000 రూపాయలు పెట్టి 200 మందికి భోజనాలు ప్యాకెట్లు. దీంట్లో ఏంటంటే దాన్ని ఏమంటారు వెజిటబుల్ బిర్యానీ, ఒక పెరుగు, ఒక కూర, ఒక వాటర్ బాటిల్ స్పెషల్ గా తీసుకెళ్ళి ఇచ్చాం. ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ పాపం 12 అవగానే అందరూ లైన్ బారులు తీరి నిలబడతారు. వాళ్ళు ఏం అడుక్కోటానికి వచ్చిన వాళ్ళు కాదండి, వాళ్ళు సమయం బాగలేక ఆకలి ఆత్మవిమానం జబ్బుకున్న వాళ్ళు ఇంట్లో ఉంటారు, కొంతమంది వచ్చి తింటారు అంతే. మనం చేసిన సాయం ఏం లేదు. అటువంటి ఇచ్చినటువంటి ఆ సాయానికి ఊతం ఇచ్చింది. దాని నుంచి నేను అక్కడ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటయ్య గారిని కలిసి ఇట్లా చేస్తున్నాం సార్ అంటే, రండి రమేష్ గారు తప్పకుండా అని ఆయన ఉండి దగ్గరుండి అవి ఇచ్చిన తర్వాత వచ్చాం. నెక్స్ట్ వీక్ అక్కడ నుంచి యూపీ నుంచి మగ్గం కార్మికులు వచ్చారు, ఒక 200 మంది 300 మంది ఉంటారు సరూర్ నగర్ లో. వాళ్ళకి రీసెంట్ గా దాతలు సహకరించక ముందు ఆకుర్రోడే చేస్తే 2 క్వింటాల్ బియ్యం, ఒక 1,500 రూపాయల నగదు, తర్వాత మిగతా కొన్ని ఇవి ఇచ్చాం నిత్యావసర వస్తువులు. అంటే ఇట్లా చేసుకుంటూ పోతున్నా. ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది, సాయం చేయటంలో సంతోషం ఉంది అనిపించింది. ఇదే నిజంగా అయితే ఏంది, భగవంతుడు ఆయనే చూస్తాడు. మనం అనుకుంటున్న దీని ప్రకారం ఆయన ఇది కనుక ఉంటుంటే ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా ప్రతిదీ ఎవరు నీడీ అని ఉన్నారో వాళ్ళని చెప్పగానే నేను అడగగానే కొంతమంది ఆ రమేష్ నేను కానీ అంటున్నారు. రేపు మళ్ళా ఇవాళైతే నాకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు అమోయ్ కుమార్ గారు వారి స్ఫూర్తితో ఇవాళ నేను ఇక్కడ ఇస్తున్నానండి. ఎక్కడ అంటే గుడ్ షెపర్డ్ స్కూల్ అనిలో. అట్లా ఆయనకి ట్వీట్ చేయగానే, అరవింద్ కుమార్ గారికి ట్వీట్ చేయగానే, ఆయన ఒక సీనియర్ ఐఏఎస్, ఆయన వెంటనే రంగారెడ్డి కలెక్టర్ గారికి చెప్పారు. ఆయన ఇమ్మీడియట్ గా వాళ్ళని పంపించి 10,000 రూపాయల సరుకులు అప్పటికప్పుడు ఇప్పించారు. అంటే ఎంత బాధతో ఉంటే వాళ్ళు ట్వీట్ చేస్తారు ఉంటారు చెప్పండి. నేను అందుకే అది ముందు చేయాలి వాళ్ళకు, కానీ దూరం ఉందని చెప్పేసి నేను వెళ్ళలేదు. ఈ రోజు ధైర్యం చేసి వెళ్తున్నాను అక్కడికి, వెళ్ళి 1 క్వింటాల్ బియ్యము వాళ్ళకి పప్పులు అవి ఇచ్చి రావడానికి వెళ్తున్నాను ఇప్పుడే. అది నాకు సాయం చేయడంలో సంతోషం కలుగుతుంది. అంతే ఆ సంతోషంలో అంత నాకు దేవుడు ఆశీస్సులిస్తాడన్న ఇది ఉంది నాకు అంతే. అట్లనే మా ఊరు పంపించాను నా సొంత ఊరికి, ఒక 1,000 రూపాయలకు సంబంధించిన కట్టించి, అవి మన నిత్యావసర వస్తువులు బియ్యం అవి కట్టించి 10 మందికి ఇప్పించగలిగాను. నా చేత నేను సాయం చేస్తున్నాను అంతేనండి. ఇట్లా దాతలు ఇచ్చిన వాటితో తప్పకుండా తప్పకుండా. మీరు ఇంతమందికి చెప్పినట్టు యుఎస్ నుంచి కానీ డెన్మార్క్ నుంచి కానీ చాలా మంది ఇస్రో అంటే ఎవరైతే వాళ్ళు ఇక్కడ అంటే బయట కంట్రీస్ లో ఉండి కూడా సేవా కార్యక్రమాలు చేయాలి అన్న ఆలోచన
అంటే అది కొంత అమౌంటా, చిన్న అమౌంటా, పెద్ద అమౌంటా కాదండి, మనకి మనం పంపిస్తే ఇంత ఇచ్చారు కదా అని అంటారు. ఇప్పుడు ఎంత ఇస్తే ఏంటండి, అందరికీ కావాలి కదా, అందరికి ఆకలి అవుతుంది, అందరికి చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కాదు కదండి, పెద్ద పెద్ద సంస్థలు పెద్ద పెద్ద ఎత్తున చేస్తున్నాయి. డైరెక్ట్ గా నీడీ పీపుల్ కి ప్రత్యక్షంగా వెళ్ళి అన్నం మెతుకు ఆకలికి దారి చూపిన వాళ్ళు దాతలు అయితే నేను వాళ్ళ కంచంలోకి వెళ్ళి ఈ అన్నం మెతుకు వేస్తున్నాను, అదే నేను చేసే పని అండి. అది ప్రజలకు డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. అట్లా మనం ఏదో మనం ఎన్ని కోట్లు ఇచ్చామని దాతలు అన్న అన్ని కోట్లు కాదు, వాళ్ళు ఇచ్చే రూపాయే ప్రజలకు నేను చేరవేస్తున్నా, అది నాకు కావాల్సింది అంతే. అదండి, చాలా మంది ప్రముఖులు ఇచ్చారు అంటే పిఎం నిధి కానీ సీఎం నిధి కానీ చాలా మంది ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులను కలిసి ఇచ్చారు. అది అంటే అది ఒక వన్ వే ఆఫ్ డొనేషన్, వాళ్ళు సంపాదించిన దాంట్లో వాళ్ళ తృప్తి మేరకు కొంత ఇచ్చారు. కానీ నిజంగా అంటే గ్రౌండ్ రియాలిటీలో మనకు అవసరం ఉన్న అంటే ఇప్పుడేంటంటే అక్కడి నుంచి వచ్చేసరికి కింద ఉన్నటువంటి కార్మికులకు కానీ మీరు అన్నట్టు కళాకారులకు కానీ మన ఇంటి పక్కన ఉన్న గుడిసె పూరు గుడిసెలు ఉన్న వాళ్ళకి మెయిన్గా పనిచేసే వాళ్ళు పనిచేసేటువంటి కార్మికులకి మీరు ఇప్పుడు ఏంటంటే డాక్టర్స్ కానీ పోలీసు వాళ్ళని కలవడం కానీ పారిశుద్ధ్య కార్మికులు కలవడం మీరు వాళ్ళకి అంటే ఈ టైంలో అంటే ప్రతిసారి మనం ఏంటంటే వాళ్ళని పారిశుద్ధ్య కార్మికులను మనం కొంచెం తక్కువ చేస్తుంటాం. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్లో ఏంటంటే మనం ఇక్కడ ఎవరు ఏ లెవెల్లో ఉన్నా ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాం, కానీ మన దగ్గర ఏంటంటే కొంత తారతమ్య భేదాలు ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో వాళ్ళు రియల్ హీరోస్, డాక్టర్స్ కానీ పోలీసులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళు లేకపోతే శవాల దిబ్బలే. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. చాలా చాలా మంది ఇప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా లేకపోతే శవాల దిబ్బలే, దేశం అంతా పెడబొబ్బలే. అంటే అంటే మీరు ఒక కళాకారుడిగా ఉన్నప్పటికీ కూడా కళాకారులు చాలా మంది ఉన్నారు, అదే అదే చెప్తున్నాం, వాళ్ళందరికీ ఎవరిని తక్కువ చేయడం కాదు. కళాకారుడి కళా కళ్ళ కోసమే కాదు, ఇలాంటి ఆపత్కర విషయంలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ సేమ్ టైం మిమిక్రీ రోజు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రోజు ఒక విశిష్ట ప్రముఖుల పాత తరంలో ఉన్నటువంటి ప్రముఖుల వీడియోస్ పెడుతూ అంటే కొంతమంది కాలగమనం ఏంటంటే ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అన్న సమయంలో కూడా మీలాంటి వారిని ప్రేరణ తీసుకోవడానికి ఈరోజు చాలా మంది ఉన్నారు. అందుకే తెలుగు ఎన్ఆర్ రేడియో ఆ భాగంగా మిమ్మల్ని అడగడం, మీరు ఒప్పుకోవడం చాలా హ్యాపీ ఉంది. నెక్స్ట్ ఇక వితౌట్ డ్యూ మన ఇక లేట్ చేయకుండా మనం ఒక్కొక్క ప్రముఖుల నాయకుల తీసుకుందామండి. మీరు ఈ మధ్యలో అల్లూరి సీతారామరావు గురించి కూడా కరోనా విషయంలో మీరు మాట్లాడడం జరిగింది మా శ్రోతల కోసం, ఇక గోహెడ్. మన కృష్ణ గారు, ఈ నేల పవిత్రం, ఈ నీరు పవిత్రం, మన్నెం పవిత్రం, రోజర్ ఫైర్డ్, ఇలాంటి 100 మంది తెల్ల కుక్కలు వచ్చినా మమ్మల్ని ఏమి చేయలేరా. ఇది కృష్ణ గారు అల్లూరి సీతారామరాజులో డైలాగ్ చెప్తారు. అదే డైలాగ్ తీసుకుని అంత అరవకుండా నేను ఈ ఈ కరోనా మీద చేయాలని చెప్పేసి నాకు దొరికినటువంటి బిట్ లో మాస్కుల పేరుతో మా మన్నెంలోకి ప్రవేశించి మమ్మల్ని మోసం చేయాలని చూస్తావా రూదర్ ఫర్డ్, సాయం చేయటానికైతే మోసం చేయటానికి వస్తే మేమేం చేస్తామో మా సంగతి మాకే తెలియదు. ఈ నేల పవిత్రం, ఈ గాలి పవిత్రం, మా మన్నెం పవిత్రం, ఇక్కడ ఎవరికి ఏ జబ్బు రాదు. కరోనాను పుట్టించిన వాడు కూడా రాలేడు. మా మన్నెంలో ఏ ఆకు పసుపు దేనికి పనిచేస్తుందో తెలుసు, ఏ జబ్బుకు వాడాలో కూడా తెలుసు. మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ముందు నువ్వు స్వీయ నిర్బంధం పాటించు, ఇంతమంది గుంపునేసుకొని వస్తావా వెళ్ళిపో. రోజర్ ఫైర్, ఇది కృష్ణ గారు వాయిస్ లో చెప్పారు. హలో, వెరీ నైస్ అండి. అంటే మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనుకుని ఓకే. నెక్స్ట్ మీరు ఎంఎస్ నారాయణ రావు గోపాల్ రావు గారి యొక్క ఎంఎస్ నారాయణ గారు అంటే చాలా చాలా రోజులు అయిందండి వారు వారు లైమ్ లైట్ లో ఉన్నప్పుడు కదా అప్పుడు ఎప్పుడు స్కైలాబ్ స్కైలాబ్ పడుతుంది అన్నారు. అది స్కైలాబ్ పడుతుంది అంటే జనమందరూ కూడా తెలుసుకున్నారు. అలా తెలుసుకొని ఏం చేసుకునే వాళ్ళు వాళ్ళు ఒక రోజంతా పడుకున్నారు, మళ్ళీ తెల్లారు లేచి స్కైలాబ్ పడలేదు అందరం బతికినా ఉన్నారు. ఇప్పుడు కరోనా ఏంటిదే నెల నెల ఇల్లు ఇట్లా కూకబెడితే ఎట్టుంటుంది. ఎవరైనా బాధపడతాడు చేస్తాడు, ముందు జాగ్రత్త చర్య పాటించాలి మనం. ఇలా పాటించి కూడా చేస్తామే మనం ప్రజలకు. ఒకటే చెప్తున్నా, ఇంట్లో ఉండడా ఉంటే ఏమవుతుంది మీకు, ఏమైనా నొప్పి వేస్తుందా? నేనైతే ఒక్కటే చెప్తున్నా, నేనైతే ఇంట్లోనే ఊరుకుంటున్నా, ఏడికి పోసలేదు. స్వీయ నిర్బంధములు ఉన్నా, మీరు కూడా ఉండండి.
వెరీ నైస్ వెరీ నైస్ నిజాలు గా మళ్ళీ ఒకసారి మర్చిపోయినా కూడా అలాంటి పాత తరాన్ని చేస్తున్నారు. కాదు కాదు, ఎం సత్యనారాయణరావు గారు అండ్ హనుమంతరావు గారు దగ్గర దగ్గరగా ఉంటది. ఆయన బాబు లాక్డౌన్ లో బయటకు పోయినా కేసు పెడతారా బాబు, ఎందుకు పోయినా నాకేదో అవసరం వచ్చిపోయినా. ఎప్పటి నుంచి వాళ్ళు కేసు పెట్టంగానే పోలీసు వాళ్ళు మనం గౌరవించాలే కదా, ఇంట్లోనే ఉంటున్నారు జైల్ కథం దుకాన్ బంద్. అరే ఎవరు ఇప్పుడు ఎవరు బొమ్మరు, సినిమాలు లేవా, వాట్సాపులు లేవా, బయట తిరిగేటోళ్ళు లేడు, దోస్తులు లేరు, ముచ్చట్లు పాన్ పరాగులు లేవు, పాలు లేవా, ఎడికి పోతావు రా బాబు, ఇక ఖాళీ ఉన్న రోడ్డు చూసి తిరిగి వస్తావు, తిరిగే తిట్టే నోరు తిరిగే కాలు ఆగదు అన్నట్టు ఇప్పుడు ఆపుకోవాలరా బాబు, లేకపోతే చచ్చిపోతావు. ఎందుకురా బాబు, నువ్వు చచ్చిపోయా, చచ్చిపోక మళ్ళా కుటుంబాన్ని కుటుంబాన్ని తీసుకుపోతావు. ఎందుకురా ఈ లొల్లి, ఇంట్లో ఉండే రాదురా బాబు గమ్మున. ఏమో నేనైతే సమజ్ అయితే లేదు బాబు. హలో అన్న. యా వెరీ నైస్ వెరీ నైస్ హనుమంతరావు గారు, నిజంగా అంటే వారు చాలా చక్కగా మాట్లాడుతుంటారు. చెప్తారా అలా, మీరు అడిగారు కదా రావు గోపాలరావు గారిది కూడా కరోనా వైరస్ చెప్పాను, శివుడి రూపంలో వచ్చాడు. దాంట్లో ఆయన చెప్తాడు ఒక మనిషి వచ్చి అంటే పూజారి ఉన్న వేషంలో ఉన్నటువంటి సత్యనారాయణ గారితో అంటుంటాడు, ఏమయ్యా మనిషి కరోనా వచ్చింది కాపాడమంటావా, తెచ్చుకుంది నువ్వే, ముమ్మాటికి నువ్వే, పాపాలకు ఫలితం అనుభవిస్తావని ముందే చెప్పాను, ఈ సకల చరాచర సృష్టిలో అనంత కోటి ప్రాణుల్లో నిన్ను మాత్రమే మనిషిగా సృష్టించాను, నీకు మంచి బుద్ధి ఇచ్చి మంచిగా జీవించమని కోరాను, కానీ నీ మేధస్సును దుర్వినియోగపరుస్తూ అసూయ ద్వేషాలకు రంగిపోతూ మీలో మీరే ఓర్వలేక విద్వేషాలు సృష్టించుకున్నారు, మీ మనస్సే కాదు ఈ ప్రకృతిని సముద్ర గర్భాన్ని అంతరిక్షాన్ని కలుషితం చేశారు, నీకు నువ్వే గొప్ప అని విర్రవిక్కుతున్నావు, ఎన్నిసార్లు ప్రకృతి ప్రళయ రూపంలో నిన్ను హెచ్చరించినా పెడచెవిన పెట్టావు, అన్నీ నేనే అని అంత విశ్వాన్ని నీ గుప్పిటి పెట్టుకుని అధికారం చలాయించాలని అనుకున్నావు, ఇప్పుడు ఏమైంది, నీ స్వార్థం వల్ల కరోనా అనే మహమ్మారి వీసా లేకుండానే దేశ దేశాలు చుట్టి మానవాళి పట్టు పెడుతోంది, ఇప్పటికైనా తెలుసుకో మనిషి మనిషిగా నో మారు, మానవత్వమే నీకు రక్ష, సర్వే జనాసుఖినో భవంతు. రావు గోపాలరావు గారు నిజంగా సూపర్ అండి. యా తర్వాత ఇప్పుడు లేటెస్ట్ కనుక తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈ కొత్త జనరేషన్కి వద్దామండి. మీరు ఈ మధ్యలో నాగార్జున గారిది చిరంజీవి గారిది కూడా చేశారు కదండి, ఒకసారి మా శ్రోతల కోసం. కరోనా అనేది మనిషిని భయపెడుతుంది. ఈ కరోనా గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మనిషి బయటకు వస్తుంది, బయటికి రావద్దు. మీరు బయటకు వస్తే పాజిటివ్ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కలిశారనుకోండి, వారు ఎవరికి పాజిటివ్ ఉందో ఎవరు నెగిటివ్ ఇప్పుడు చెప్పలేము, వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర నిలబడ్డా సరే మీ ఇంటికి నేరుగా కరోనా వస్తుంది, అది మీకు చాలా ప్రమాదం తెస్తుంది. తెలుసుకోండి కరోనా గురించి ఇంతకంటే ఎక్కువ ఎవరు చెప్పలేరు, ఇంట్లోనే ఉండండి. ఎస్, నేను చెప్పేది ఇది ఒక్కటే. హలో తర్వాత శోభన్ బాబు గారిది, తర్వాత శోభన గారిది కూడా మేము చూసామండి, మీరు వారికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. శోభన్ బాబు గారిది అంటే ఆయన డైలాగు అప్పుడు ఏంటది, కరోనా కరోనా ఏంటో, కరోనా కరోనా అనేది ఒక వ్యాధి మాత్రమే, మనందరం ఇంట్లో ఉంటే ఆ వ్యాధి ఏం చేయలేదు, చెప్పండి వారికి కరోనా ఏం చేయలేడు, కరోనా ముత్తాతలు ఏం చేయలేదు, నేను ఇంట్లోనే ఉంటున్నాను, అదే స్వీయ నిర్బంధాల్లో మీరు కూడా ఉండండి, ఇలా అంటేనే దానికి వస్తుంది. హలో, యా వెరీ నైస్. తర్వాత మీరు శోభన గారిది ఏదో వీడియో చూసామండి, నాకు 10 లక్షలు ఎందుకు తమ్ముడు, ఎవరో ఒకడు వస్తున్నాడు, 2 అట్టపళ్ళు ఇస్తున్నాడు, 100 ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు, నాకు సరిపోతాయి, నేను మీ వదిలే కదా ఉంది, మాకు అవసరం లేదు, ఈ సీఎం గారికి ఇచ్చాయి, ఆయన ఎవరెవరికి పిచ్చి పెడతారు. ఇది శోభన్ బాబు గారిది చెప్పామన్నమాట, సాయం కూడా ఎలా అయిందండి అంటే 2 అట్టపళ్ళు లేకపోతే 1 కేజీ బియ్యం, 1 ఫోటో 100 ఫోటోలు. నేను
చేసినప్పుడు విషయం ఏంటంటే నేను ఎక్కడ మీడియాను కానీ ప్రెస్ ని కానీ ఎక్కడ పిలవట్లేదండి. నా ఫేస్బుక్ నాకు చాలు, నేను ఫేస్బుక్ లో ఎందుకు పెడుతున్నాను, నా దాతలు చూస్తారు, ఇంకెవరైనా చూసి వస్తారు 10 మంది అన్నట్టు అట్లా, అంతే తప్ప వేరే కాదు. దాని మీద చేశానన్నమాట సరదాగా. లేదు, ఇలాంటి సేవా కార్యక్రమంలో ఈ మధ్యలో చిరంజీవి గారు ఒక మాట అన్నారు, మంచి ఉంటే మైక్ లో చెప్పు, చెడు ఉంటే అదన్న చెప్పారు. సోషల్ కార్యక్రమాలు ఎప్పుడైనా అంటే స్పందించే హృదయాలు చాలా ఉంటాయి. చెప్పాను కదండి, ఇప్పటివరకు మీరు అన్నట్టు డెన్మార్క్ నుంచి కానీ మిగతా ఇప్పుడు చాలా పేర్లు చెప్పారు, ప్రవీణ్ గారు, సురేష్ గారు, రమేష్ గారు, రవి. తర్వాత మీకు ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళకి అసలు ఆ దాతలకి స్పందించే హృదయాలకు వందనం, మీ స్పందన లేకపోతే వృధాయే జీవితం. స్పందించిన దాతలార వందనం, పాదాభి వందనం, మీరే లేకపోతే, మీరే సాయం చేయకపోతే నాకింత సేవా బలం వచ్చేదా? తినండి, వాళ్ళు లేకపోతే ఆ సేవా బలం వస్తుందా నాకు? నేను బక్కవాడిని, ఆర్థికంగా చితికిపోయిన వాడిని, వాళ్ళు ఇస్తున్నారు, నేను ఇస్తున్నా, అంతే. అది తప్పకుండా అండి, అంటే చాలా మంది చేసే వాళ్ళు ఉంటారు. చెప్తున్నా మీ గ్రౌండ్ లో ఇప్పుడు అంటే ఇలాంటి సందర్భంలో అంటే కరోనా సంబంధ ఈ సమయంలో ఇప్పుడు బయటికి వెళ్తే ఇది ట్రీట్మెంట్ లేని విషయం. అదే మీరు ముందు చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా మీ యోగక్షేమాలు కనుక్కొని చెప్పారు. మిగతా సేవా కార్యక్రమాలు మిగతా అన్ని ఒక ఎత్తు, కానీ ఈ ఆపత్కర సమయంలో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నీడీ పీపుల్కి అవసరమైనటువంటివి సమకూర్చడం, మీరు అన్నట్టు అందరూ సొంతంగా పెట్టాలంటే కూడా కష్టమండి. అంటే ఎవరు ఇప్పుడు మనం ఎవరి జాబ్ వాళ్ళు చేసుకుంటూ మనకు వచ్చే జీతంతో మన ఫ్యామిలీ సేవ్ చేసుకుంటూ, కానీ ఇలాంటి స్పందించే హృదయాలు ఉన్నప్పుడు మీలాంటి వారు మధ్యలో ఉండి మీరు అగైన్ మళ్ళీ మీ పేర్లు చెప్తున్నారు వాళ్ళ ఎవరు చెప్పండి మాట వాళ్ళ గురించి మళ్ళీ చెప్పమంటారా? ఒకసారి మీరు అంటే యా ఒకసారి పేర్లు కానీ మీకు అప్రోచ్ అయిన వాళ్ళ పేర్లు కానీ ఒకసారి చెప్పండి. అంటే మంచిని ఎప్పుడైనా చెప్పడం, వాళ్ళని గుర్తు చేసుకోవడం కూడా వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇస్తుంది. ఏంటంటే నేను చెప్పగానే కొలంబస్ కుహు కుహు అన్నది, కోయిలై నా వెంట పాడుతానన్నది, కెంటకి నుంచి దాతలంతా నీ వెంట మేమే అన్నారు, డాలస్ నుంచి దాతలు దాతృత్వం ఇచ్చినారు, ఎన్ని చెప్పినా నా అమెరికా తెలుగు బిడ్డలకు తెలుగు వెలుగులకు వందనము, 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 వందనము. అంటే ఎన్ని చెప్పినా కొలంబస్ కోయిలై కూసింది నేను నీ వెంటుంటానని, ఎంటకి నీ వెంటుంటానన్నది, డాలస్ దాతృత్వం ప్రదర్శించింది, డెన్మార్క్ వెంట. అంటే ఇవన్నీ మనం ఏంటంటే ఇవాళ తాన ఒక పెద్ద సంస్థ మీకు తెలుసు, బిగ్, టాటా, నాటా, తర్వాత టాటా, చాలా ఉన్నాయి అన్ని. దాంట్లో ఆటా నాటా తానా నుంచి జేతాళ్ళూరి గారు, రామ్ చౌదరి ఉప్పుటూరి గారు ఇప్పుడే నాకు ఒక మెసేజ్ పెట్టారు, హ్యాపీ అనిపించింది. ఇది ఇంకొక నీడీ పీపుల్కి అవసరం అవుతుంది. రేపు ఇంకొకటి ఆటా నుంచి కానీ నాటా నుంచి కానీ ఎక్కడ ఎవరిచ్చినా కూడా తీసుకొని ప్రజలకు సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఇంకోటి అండి, నాకు ఇచ్చినటువంటి ఆ దాతలందరికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, నేను ఇవాళ మనం చేస్తున్నది మనం ఎక్కువ చెప్పుకోకూడదండి, అందులో చూపిస్తే చాలు మనం చేసామని. ఆ ఫోటోలు అందుకే పెట్టి నేను చేశాను ప్రతిదీ ఆ ప్రజలకు పోయింది అని చెప్పడానికి వస్తే. విలాస్ గారు, సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మాకు మళ్ళా సమయం సేవకు సమయం అయింది, స్వామి వారి సేవకు సమయం లాగా, వెంకటేశ్వర స్వామి వారికి సేవకు సమయం లాగా, ఆ బాధితుల సేవకు సమయం అయింది. ఇప్పుడు గుడ్చెప్పటి స్కూల్ వెళ్ళాలి కొద్దిసేపట్లో. ఈ ప్రోగ్రాము మళ్ళీ ఒక్కసారి ఎప్పుడైనా మనం పెట్టుకుందాం, ఖచ్చితంగా. ఆలస్యంగా వచ్చి అయినా మీకు అంతగా ఇది అవ్వలేదు, ఫోన్లు కూడా వస్తున్నాయి అలా నుంచి, సరేనా, రెడీ ఉన్నారని. అవునా, ఓకే, తప్పకుండా అండి. మనకి మీ సమయము అంటే అడగగానే ఇచ్చారు, మీరు బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా ఇచ్చారు. ఇక మా శ్రోతలకి తెలుగు ఎన్ఆర్ఐడి తరఫున మీరు ఇచ్చే సందేశం ఒక్కటి దాంతో చెప్పేసి మనం ముగిద్దాం. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో
మంచి కార్యక్రమాలు చేస్తుందండి. అంటే మీ గురించి నాకు తెలుసు, చెప్పడం కాదు, ఎన్నోసార్లు మీరు అడిగారు. కానీ నేనేమన్నా ఏమంటానంటే ప్రతిది కూడా సమాజ సేవకు, సమాజ గమనంలో మంచితనానికి ఏ కార్యక్రమాన్ని ఉపయోగించాలి. ఇవాళ రేడియో ద్వారా నాలాంటి వాళ్ళని చెప్పారు. ఇప్పుడు నేను మిమిక్రీ చేయడం, సేవ చేయటం, ఇది మనకి ఎంటర్టైన్మెంట్ చేయటం లాంటి కళాకారుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. ఏం చెప్పారంటే కళాకారులు కవులు అందరూ రావాలి, వచ్చి మీ మీకు తోచినంతగా మీరు మీ మీది చేయండి, మీ దాన్ని ఏమంటారంటే మీ మీ దాన్ని మీకు వచ్చినటువంటి ప్రతిభను చూపించి ప్రజలకు ఇచ్చేయండి అన్నారు. ఆ రోజు నుంచి నేను మొదలు పెట్టాను. మోడీ గారు వచ్చారు, మాట్లాడారు, తర్వాత చాలా మంది అందరూ ఇటు ఈవెన్ ప్రతి కరోనా మీద రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అందరూ అన్ని రకాల వాళ్ళు మనకి ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి అంటే టోటల్ గా చేస్తున్నటువంటి దాంట్లో ఇంకా నాకు చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు వాయిస్ చాలా మంది అడుగుతున్నారు, రేపు ఎల్లుండ రాజశేఖర రెడ్డి గారు, కమల్ హాసన్ గారు, తర్వాత మళ్ళీ చిరంజీవి గారు. మెసేజ్ వచ్చిందండి, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఒకటి. ఇంకొక మెసేజ్ ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఎన్ని కంట్రీస్ తిరిగారు, అంటే మీ యొక్క వాయిస్ లోకల్ గా కాదు ఇంటర్నేషనల్ గా అంటే అడుగుతున్నారు. వేరే ఎక్కడ నైట్ అయింది, లండన్ నుంచి మాట్లాడుతున్నారు, లండన్ నుంచి మెసేజ్ కలవా అంటే కాల్ చేయాలంటే వారి యొక్క డిస్టర్బ్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. మీరు లండన్ ఏమైనా వెళ్ళారన్నా? లండన్ పేరు ఏంటంటే సార్ది చెప్తాను, చెప్తాను ఖచ్చితంగా. రాజశేఖర రెడ్డి గారు వాయిస్ కూడా చెప్పాలి నేను. అవును, విజయ్ అండి, విజయ్ భువనగిరి. ఇప్పుడు లండన్ నుంచి పేరేంటండి సారది? విజయ్ భువనగిరి. విజయ్ భువనగిరి అన్న నమస్తే. లండన్ లో మంచుకున్నారా? హ్యాపీగా ఉండాలి, జాగ్రత్త, స్టే హోమ్, స్టే సేఫ్ అన్న. థ్యాంక్ యూ. నేను అన్ని దేశాలంటే మన ఎక్కువ అమెరికాకే ఎక్కువ వెళ్ళాను. అమెరికాలో ఆత్మీయులు అప్యాయత పచ్చే వాళ్ళు ఒకసారి మిమిక్రీ చూస్తే 10 సార్లు పిలుస్తారు, ఎందుకంటే నేను నా మిమిక్రీ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ చాలా ఇచ్చేస్తాను కాబట్టి దాని ఒకటి ఉన్నది. నెక్స్ట్ నేను లండన్ అయితే ఇంతవరకు రాలేదు. తర్వాత నేను వెళ్ళినటువంటి కంట్రీస్ లో మామూలుగా ఉగాండా కూడా వెళ్ళాను, తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళాను, తర్వాత కువైట్ వెళ్ళాను, కువైట్ 4 సార్లు వెళ్ళాను, తర్వాత దుబాయ్ వెళ్ళాను, తర్వాత అమెరికాకు వెళ్ళాను. ఇక మీరేమన్నా ప్లాన్ చేస్తే లండన్ కానీ అది కానీ వచ్చేసి హ్యాపీ. ఇదంతా ఈ మిమిక్రీ అనేది హాస్యపరంగా ఉంటుంది, సుఖదయంగా ఉంటుంది, దాంట్లో ఏదో మనం మనసు విప్పి మాట్లాడుకునేలా ఉంటుంది, కానీ ఒలువులిప్పి మాట్లాడుకునేలా ఉంటుందండి నా మిమిక్రీ. ఎందుకంటే చాలా విలువలతో కూడినటువంటి మిమిక్రీని ప్రదర్శిస్తాను. ఎందుకంటే ఇవాళ రానియండి రాకపోయండి, లేట్గా వచ్చినా పర్లేదు, ప్రోగ్రామ్స్ అనేవి నేను అది కట్టుబడి ఉంటానండి మిమిక్రీలో. రాజశేఖర రెడ్డి గారు వాయిస్ అడిగినటువంటి వారికి అడిగినటువంటి వారు ఎవరన్నా విలాసన? వెంకట్ అండి, వెంకట్. వెంకట్ బ్రదర్ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక పెద్ద విపత్తుతో బాధపడుతున్న తెలుగు ప్రజలకు నేను మీ అందరికి ఒకటే మనవి చేస్తున్నా, ఆ కరోనా అనేది మన దరిదాపులకు చేరకుండా ఉండాలంటే మీరందరూ ఆనందంగా ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబాలతో గడుపుతూ మీ ఇల్లు ఇప్పుడు ఒక దేవాలయం కావాలి, మీ ఇంట్లో పిల్ల పాపలతో అందరూ కూడా హాయిగా జీవించాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్ని రోజులు ఉండమన్నా ఉంటూ మీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ మీరందరూ నేర్చుకుంటూ ఇది ఒక మంచి సమయం దొరికింది అని మీకు మనవి చేస్తూ ఏ ఒక్కరు కూడా బాధపడాల్సిన పల్ల ఈ కరోనా కాదు దాన్ని పుట్టించిన జేజమ్మను కూడా తరిమి కొట్టగల సమర్థులం మనం తెలుగు వాళ్ళం అని మీకు మనవి చేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నా. నమస్తే బాబు, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే నమస్తే నమస్తే. హలో, చాలా ధన్యవాదాలు అన్న మీ ఆయనకి. యాక్చువల్గా నేను ఇంకా 1 అవర్ ఎక్స్టెండ్ అవుదాం చేద్దాం అనుకున్నాము, కానీ మీరు సమయం బయటికి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా వెళ్తున్నారు సేవ చేయడానికి. తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చాయి మీకు, ఇంకా నా ప్రయాణానికి నా పిల్లలు, నా వైఫ్ వాళ్ళు కూడా ఇతోధికంగా సాయం చేస్తూ నేను ఇందులో ఉన్నానంటే వాళ్లే బియ్యం తీసుకురావడానికి బయటకు వెళ్ళారు.
తీసుకొచ్చి నేను రేపులో మాట్లాడుతుంటే మీకు సమయం ఇచ్చాను కాబట్టి, ఎందుకంటే మళ్ళీ మీరే ఉంటారు సమయం లేదు మిత్రమా. ప్రయాణమా? అయితే ఏం లేదు, మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుసుకుందాం. శ్రోతలు అడిగిన శ్రోతలకి ఫస్ట్ బాబుమోహన్ గారి వాయిస్ అడిగినటువంటి రవి గారు, ఆ తర్వాత వెంకట్ గారు, ఆ తర్వాత లండన్ నుంచి అన్న పేరేంది, విజయ్ అన్నకు, ఇంకా విన్న ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మీ మిమిక్రీ రమేష్ ఎప్పుడు కూడా విలువలతో కూడిన మిమిక్రీని అందజేస్తాడని మీకు మనవి చేస్తూ, రమేష్ అందరి వాడు, అన్ని గొంతులను అనుకరించేవాడు, మీ ఆత్మీయుడు అని మీకు మనవి చేస్తూ, విలాస్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ రేడియో అలా చాలా ప్రసంగం అంతా కూడా మనం చక్కగా సాగింది, ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మిమిక్రమేష్ అన్న, అడగగానే శ్రోతలందరి కోసం వచ్చారు, అదే మెసేజ్లు వస్తున్నాయి ఇప్పుడు, మేము కాల్ చేయొచ్చా ఇప్పుడు మాట్లాడే, ఇప్పుడు వస్తున్నాయి కానీ కాల్స్ ఇప్పుడు మీరు అంటే నేను 1 అవర్ ఉంటే బాగుంటుండే, మళ్ళీ ఒక్కసారి సమయం ఇచ్చే ప్రయత్నం సెలవును కూడా పక్కన పెడదాము, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఇది. మరి ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో టైం అయినా పర్లేదు, ఈవినింగ్ అవర్స్ అట్లా ఉన్నా కూడా మళ్ళీ ఒక షో చేసే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఇలానే సేవ కార్యక్రమాలు చేస్తూ మీరు ముందుగా జాగ్రత్తలు పాటిస్తూ అంటే ఇలాంటి సమయంలో ఈ కరోనా సమయంలో మీ ఆరోగ్యం జాగ్రత్త, అది స్పెషల్ గా మా తెలుగునా రేడియో నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, రేడియో తరఫు నుంచి వారికి అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను, మాకు సహకారం అందిస్తున్నటువంటి దాతలకి ఇంకెవరన్నా ఉంటే సహకారం అందించాలని కోరుతున్నాం. మీ రేడియో తరఫున ఒకసారి చెప్పండి, ముగిద్దాం. తప్పకుండా మన మిమిక్రీ రమేష్ గారి యొక్క ఫోన్ నెంబర్ చెప్పే ప్రయత్నం చేస్తాను, చెప్పొచ్చు కదా రమేష్ అన్న మీకు? చెప్పండి పర్వాలేదు. మిమిక్రీ రమేష్ గారు హైదరాబాద్ లో వనస్థలిపురంలో ఉంటారు, సుమా అక్కడ పక్క ప్లేస్ ఇంజాపురం దగ్గర, వారి యొక్క నెంబర్ నోట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇండియా నెంబర్ అండి, 9440115596. నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, 9440115596. ఇంకెవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక నేను తెలుగు ఎన్ఆర్ రేడియో ఫేస్బుక్ లో పెడతానండి వారి నెంబరు, చేయాలనుకున్న వాళ్ళు మీకు అంటే ఇక్కడ ఉండి అక్కడ హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా రండి అండి. మనం సమయం తక్కువ ఉంది కాబట్టి ఇది రమేష్ గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము, వారు వాళ్ళు వెళ్తున్నారు లేదంటే కొన్ని కులయ్యి పాత తరాన్ని వీళ్ళందరూ కూడా సమయం వల్ల వారు బయటకు వెళ్ళారు, మన వారి కమిట్మెంట్ కూడా ఇంపార్టెంట్. స్టార్టింగ్ లో కొంచెం టెక్నికల్ వల్ల కొంచెం లేట్ అయింది, అయినప్పటికీ కూడా వారు ఓపిక్ గా కంప్లీట్ చేసి మనకి కనెక్ట్ అయ్యారు. సో ఈసారి ఈ నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా ఎక్కువ సమయం కేటాయించి వారిని ఇంకా వారి యొక్క ఉద్దేశాలు, వారి సేవా కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఎలాంటి చేయబోతున్నారు, మనం తెలుగు ఎన్ఆర్ రేడియో తరఫున కానీ మన తరఫున కానీ ఎలాంటి సహాయ కార్యక్రమం వారితో ఎలా పనిచేద్దాం, ఈ కరోనా సమయంలో కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండాలన్న అభిప్రాయంతో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకొని ఇక్కడికి వారిని ఆహ్వానించడం జరిగింది, వారు ఇంత బిజీ ఉండి కూడా ఆహ్వానం మేరకు వచ్చారు. చాలా థ్యాంక్ యూ రమేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి గెస్ట్ తోటి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి మనం తెలియజేయడం కోసం ఇక్కడ తీసుకొచ్చాము. ఇప్పటి వరకు టెక్నికల్ సహకారం అందించినటువంటి పవన్ గారికి మరియు మిగతా టీం మెంబర్స్ కి, ఇప్పటి వరకు శ్రోతలు మీ కాల్స్ తీసుకున్నందుకు క్షమించాలండి కొంచెం టెక్నికల్ ఇబ్బందుల వల్ల. సో మళ్ళొకసారి మిమిక్రమేష్ గారిని ఇంకా ప్రముఖుల ఇంటర్వ్యూలు త్వరలో ఉంటాయి, అవన్నీ మన తెలుగు ఎన్ఆర్ రేడియో ఫేస్బుక్ లో చూస్తూ ఉండండి. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.